అందర ప్రజానికం కలిసిమెలిసి జీవిస్తా ఉన్నాం 72 సంవత్సరాల మన ప్రయాణంలో ఆయన ఇచ్చిన రాజ్యాంగమే మనకు స్ఫూర్తిగా ఈ రోజు పని చేస్తా ఉంది అందువల్ల ఆ మహానుభావుడికి ఒక ఫిట్టింగ్ ట్రిబ్యూట్ ఒక పెద్ద గౌరవాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు స్వరాజ్ మైదానంలో 125 అడుగుల విగ్రహాన్ని మరి పార్కు మరి సెంటర్ స్టడీ సెంటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం అనేది ఒక పెద్ద చారిత్రక నిర్ణయం అని చెప్పి ఆ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి పేద పక్ష వర్గాల పక్షాన దళితులు పేద వర్గాలు సామాజిక న్యాయాన్ని అన్ని వర్గాల సంక్షేమాన్ని ఆకాంక్షించే ఒక రాజకీయ కార్యకర్తగా వారికి ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రోజు ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని కొన్ని పక్షాలు ముఖ్యంగా టీడీపీ పక్షం దాన్ని ప్రశ్నించడం శోచనీయం అది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఒక విజయవాడ నడివొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం ఉంటే విజయవాడకి ఎంత గౌరవం వస్తుంది మన రాష్ట్రానికి ఎంత గౌరవం వస్తుంది అంబేద్కర్ను చూడగానే ఒక విద్యా ప్రదాత ఆయన విద్యకి ప్రతిరూపమైన సరస్వతి పుత్రుడు ఆయన ఆయన చూస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్న చదువుకున్న విద్యార్థులు చదువుకుంటున్న విద్యార్థులు మొత్తానికి ఒక భావి తరాలకు ఒక స్ఫూర్తి ఆయన అందువల్ల ఆయన సెంటర్లో ఉంటే ఒక పెద్ద యాత్రాస్థలిగా మారుతుంది ఆయన దర్శించుకొని ఒక ఆయనకి అన్ని డిగ్రీలు ఎలా వచ్చాయి ఒక పేద కుటుంబంలో పుట్టి ఎంత ఎత్తుకు ఎదగాడు ఎలా ఎదిగాడు అని చెప్పి ఈ స్ఫూర్తి పొందడానికి ఒక సెంటర్లో ఉంటే బాగుంటుంది తద్వారా విజయవాడకు కూడా గౌరవం వస్తుంది బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా ఆయన చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఒక అంతర్జాతీయ స్థాయికి ఏ విధంగా ఎదిగాడో దాన్ని విద్యార్థులందరికీ ఒక స్ఫూర్తిగా ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థలాన్ని ఎంపిక చేసి ఉంటాడు ఆ స్ఫూర్తి కోసం ఆయన ఇన్స్పైర్ చేయడానికి స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేయడానికి ఆ ఇంగ్లీష్లో చదువుకొని ఆయన అంతర్జాతీయ వేదికల మీద అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఏ విధంగా అందరికీ అంటే మెరిట్గా ఏ విధంగా ఎదిగాడో దాన్ని చూపించడానికి ఒక ఇన్స్పిరేషన్గా బహుశా విజయవాడ స్వరాజ్య మైదానంలో ఆయనకి 125 అడుగుల విగ్రహాన్ని పెట్టుంటాడు పెట్టాలని నిర్ణయించుంటాడు దాని విషయం ఎందుకు బాధపడాలి నాకు అర్థం కాదు ఏ పక్షాలైనా కానీ ఒక మహానుభావుడికి ఒక పేదల పెన్నిది అంబేద్కర్ను చూస్తేనే ఒక ఇన్స్పిరేషన్ చాలామందికి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు మాకైతే ఆయన దేవుడు ఆయన అలాంటి దేవుడి విగ్రహాన్ని చూస్తే మాకు ఇన్స్పిరేషన్ ఒక స్ఫూర్తి దాన్ని ప్రోత్సహించాలి దాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మనం సలహాలు ఇవ్వాలి కానీ దాన్ని డిస్క్రైబ్ చేసే విధంగా మాట్లాడటం శోచనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను విజయవాడకి ఒక విజయవాడ అంటే ఈ ప్రాంతానికి కోస్తా ప్రాంతానికి ఒక అప్రతిష్ట కూడా ఉంది ఈ కులాలు రౌడీ గ్యాంగులు ఇలాంటి పేర్లు కూడా ఉన్నాయి అసలు అవన్నీ పోగొట్టి ఒక సమసమాజ నిర్మాణానికి ఎవరైతే ఆదర్శమో ఆయన్ని చూపించడం కోసం అంబేద్కర్ విగ్రహాన్ని బహుశా ముఖ్యమంత్రిగా అక్కడ ఎంచుకొని ఉండొచ్చు ఈ రాష్ట్రానికి అలాంటి పేరు ఉండకూడదు ఈ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే సమసమాజానికి నిదర్శనం ఈ రాష్ట్రంలో కులాలు మతాలకి తావు లేదు అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి అని చెప్పి చెప్పడం కోసం ఆయన విగ్రహాన్ని వేసి ఉంటాడు మరి అందుకోసమనే మనందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది దానికి ఎందుకు మీరు వేరే విధంగా మంత్రాలు చదువుతున్నారో నాకు అర్థం కావట్లేదు అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా బహుశా అంత స్థాయి విగ్రహం ఎక్కడా లేదు 125 అడుగు విగ్రహాన్ని ఆయన పెట్టాలనుకుంటున్నాడు తద్వారా ఆయనకి ఒక గౌరవాన్ని ఒక పెద్ద సమున్నతమైన స్థానాన్ని ఇవ్వదలుచుకున్నాడు తద్వారా మనందరం స్ఫూర్తి తరతరాలకు ఉపయోగపడుతుంది అది ఆ పార్కులో రేపు అంబేద్కర్ పార్కులో అందరూ మరి విజయవాడ నగరమే కాదు రాష్ట్రమే కాదు విజయవాడకు వచ్చే అనేక మంది కూడా స్ఫూర్తి పొందడానికి అవకాశం ఉంటుంది వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ట్రైన్స్లో వచ్చిన వాళ్ళు ఫ్లైట్స్లో వచ్చిన వాళ్ళు అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని చూసి ఒక స్ఫూర్తి పొందవచ్చు ఒక యాత్రాస్థలిగా మారుతుంది ఒక అంతర్జాతీయ బుద్ధిస్ట్ సెంటర్ అవుతుంది అంబేద్కర్ అంటే బుద్ధిజానికి ప్రతీక మరి అంతర్జాతీయంగా బుద్ధిస్టులు అందరూ కూడా అంటే వివిధ దేశాల నుంచి జపాన్ చైనా వివిధ దేశాల నుంచి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుద్ధిస్టులంతా కూడా రేపు విజయవాడ వచ్చి ఆ అంబేద్కర్ విగ్రహాన్ని చూసి ఆ అభినవ అంబేద్కర్ని అభినవ బుద్ధుని బౌద్ధుణ్ణి చూసి స్ఫూర్తి పొందుతారు ఒక పెద్ద టూరిస్ట్ సెంటర్ అవుతుంది తద్వారా అక్కడ హోటల్ బిజినెస్ అక్కడ రకరకాల బిజినెస్లు కూడా బాగా డెవలప్ అవుతాయి ఆ విధమైన స్ఫూర్తితో దాన్ని చూసి దాన్ని ఇంకా ఆదరించాలి కానీ దానికి శాపనార్థాలు పెట్టడం అనేది టీడీపీకి తగింది కాదని చెప్పి
నేను టీడీపీ పార్టీని నేను తెలియజేస్తాను. అదే విధంగా అంబేద్కర్ గారు ఆ ఇంగ్లీష్ మీడియం చదువుల ద్వారా ఏ విధంగా లబ్ధి పొందారు, ఏ విధంగా అంతర్జాతీయంగా ఆయన గౌరవం వచ్చింది, రాజ్యాంగాన్ని ఏ విధంగా సమృద్ధంగా తీర్చిచ్చాడో ఆ విధంగా ఇంగ్లీష్ మీడియం చదువుల ద్వారా కూడా మరి అది ప్రచారం జరగాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు భావించుంటారు. దాన్ని కూడా మనం అందరం కూడా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా విజయవాడ ఒక పెద్ద సెంటర్ అయిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా రేపు యాత్రాస్థలి కాబోతా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం, ఒక్క నిర్ణయం విజయవాడ రూపురేఖలు మారిపోతా ఉన్నాయి. విజయవాడ ఒక సామాజిక స్ఫూర్తి వస్తుంది విజయవాడకి. విజయవాడకున్న గతంలో ఉన్న కులాలు మతాలు లేకపోతే రౌడీ మూకల పేర్లు పోయి అంబేద్కర్ స్మృతి వనం ఇక్కడ ఉంది విజయవాడలో అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా గౌరవం వస్తుంది విజయవాడకి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు విజయవాడ వచ్చి ఒక యాత్రాస్థలిగా అవినవ బుద్ధుడు అంబేద్కర్ను చూసి స్ఫూర్తి పొందుతారు. వివిధ రకాల అంతర్జాతీయ సెమినార్లు అంతర్జాతీయంగా అనేక మంది వచ్చి చూస్తారు. అంతర్జాతీయంగా భారతదేశానికి బాగా గుర్తింపు ఉన్న నాయకులు ఎవరు? మహాత్మా గాంధీ, అంబేద్కర్. అంబేద్కర్కి అంత ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అంబేద్కర్ గారు నుంచి చూస్తారు, విజయవాడకు ఆ ప్రాధాన్యత వస్తుంది. అదేవిధంగా ఒక పేద కుటుంబంలో అంటరాని వర్గాల్లో పుట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని అంతర్జాతీయ యూనివర్సిటీ ద్వారా అనేక డిగ్రీలు, ఆయనకున్న డిగ్రీలు ప్రపంచం ఈరోజు కూడా ఎవరికి లేవు, అలాంటి చదువులు చదివినటువంటి ఆ గొప్ప మహానుభావుడు, ఆ చదువుల తండ్రి. ఆయన చూస్తేనే చదువు, ఆయన చూస్తేనే విజ్ఞానం, ఆయన చూస్తేనే ఒక ఆలోచన. అలాంటి పెద్ద మనిషి, గొప్ప మనిషి గౌరవానికి తగ్గట్టుగా ఆ విగ్రహం తీసుకోవాలి. తద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు, మంచి ఉత్సాహం, మంచి ప్రోత్సాహం జరుగుతుంది. ఈ విగ్రహ కార్యక్రమాన్ని చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆ దేవుడిని, ఆ అంబేద్కర్ దేవుడి యొక్క స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తం చేస్తున్నందుకు, ఆయన యొక్క ఆలోచనని, సామాజిక న్యాయాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయంలో రాజకీయాలు మాట్లాడితే అంతకంటే పాపం కోట్లేదు. ఏదైనా మంచి పని చేస్తూ ఉంటే, ఒక పేదవాళ్ళకు ఒక మంచి ఇళ్ళు ఇస్తూ ఉంటే, లేక పేదవాళ్ళకు ఒక గౌరవం ఇస్తూ ఉంటే, ఒక సామాజిక న్యాయానికి, ఒక పెద్ద గొప్ప విలువలకు ప్రతీక అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని నా టైంలో నేను చేయలేకపోయాను, జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరంలో పూర్తి చేస్తున్నానంటే సంతోషించి అభినందించి ప్రోత్సహించాలి. కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఆలోచన చేయటం మంచిది కాదని చెప్పి నేను పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మంచి చేయనియండి, మంచిని ప్రోత్సహించండి, మంచిని ఎంకరేజ్ చేయండి. అంబేద్కర్ అంటే ఏంటండి? ప్రపంచం అంతా గౌరవించే ఒక మనిషి. భారతదేశం మొత్తం ఈరోజు స్ఫూర్తి పొందుతూ ఉన్నారు. భారతదేశం మొత్తం ఈరోజు చర్చ ఏంటంటే అంబేద్కరే. అంబేద్కర్ ఏమి చెప్పాడు, ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన ఆలోచనలు ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఇలాంటి చర్చ జరుగుతూ ఉంటే ఆ చర్చలో పార్టిసిపేట్ చేసి ప్రోత్సహించాల్సింది పోయి, మరి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి, మనకంటే చిన్నవాడు, మరి ఎంతో అభ్యుదయంగా ముందుకెళ్తా ఉన్నాడు, పేదవాళ్ళని ఆదుకోవటానికి ముందుకెళ్తా ఉన్నాడు, ఒకడుగు కాదు 10 అడుగులు ముందుకేసి పేదవాళ్ళ కోసం సాయం చేస్తూ ఉన్నాడు, అలాంటి మనిషిని చూసి మనం ప్రోత్సహించాలి, మనం ఆశీర్వదించాలని చెప్పి అనుకోకుండా దానికి ఇంపిడిమెంట్స్ క్రియేట్ చేయటం మంచిది కాదు. అది ప్రజలు చరిత్రలో సహించరు, మన భవిష్యత్తులో పనిష్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందువల్ల అంబేద్కర్ విగ్రహం అంటే చదువు, అంబేద్కర్ విగ్రహం అంటే సామాజిక స్ఫూర్తి, అంబేద్కర్ విగ్రహం అంటే బౌద్ధిజానికి, సమసమాజం కోరినటువంటి బుద్ధుని బోధనలకి ప్రతీక, అంతర్జాతీయ వేదిక విజయవాడ కాబోతా ఉంది. అందువల్ల మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అభినందిస్తా ఉన్నాను. ఆయన ఆలోచన, ఆయన ఇంగ్లీష్ మీడియం, అంబేద్కర్ అంటే ఇంగ్లీష్ మీడియం, అంబేద్కర్ అంటే పేద ప్రజల చదువు, ఇలాంటి ఆలోచనను జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాము. ఈ దాన్ని వ్యతిరేకించే ఆలోచనలు కట్టి పెట్టండి, లేకపోతే భవిష్యత్తులో ప్రజలు తీవ్రంగా శిక్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.